ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దారుణం జరిగింది. చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో చేతులపైనే కూతురు శవాన్ని తండ్రి మోసుకువెళ్లాడు. డబ్బులు లేవు, అంబులెన్స్ ఇవ్వండి అని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. ఏడేళ్లు కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు మరణం ఓవైపు, అధికారుల నిర్లక్ష్యపు మాటలు మరోవైపు ఆ తండ్రిని కుంగతీశాయి. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామానికి చెందిన సంపత్ కూతురు లత కొన్నాళ్లుగా లివర్ వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమెను కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. మంచి వైద్యం అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించేందుకు డబ్బులు లేక ఆరోగ్యం విషమించి ఆదివారం మరణించింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ప్రభుత్వ అంబులెన్స్ ఇవ్వాలని కోరాడు. అయితే పని చేయడం లేదని అధికారులు సమాధానమిచ్చారు. చేసేదేమీ లేక స్ట్రెచర్పై హాస్పిటల్ ఎంట్రన్స్ వద్దకు మృతదేహాన్ని తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఆటోలో బోరున ఏడ్చుకుంటూ తీసుకెళ్లాడు. కన్న కూతురి మృతదేహాన్ని చేతుల్లో పెట్టుకుని తమ ఊరికి తీసుకెళ్లాలంటూ ఆటో డ్రైవర్లను బతిమలాడాడు. ఓ వ్యక్తి అంగీకరించి వారిని సొంత గ్రామానికి తీసుకెళ్లాడు. ఈ ఘటన చూసిన వారంతా అధికారుల తీరును తప్పుబట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో అంబులెన్సులు లేకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇక ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడానికి కారణం ఏంటి? నిజంగా ఇది అత్యంత దారుణమైన ఘటన అని చెప్పొచ్చు నరేష్. ఎందుకంటే కూతురు శవాన్ని మోసుకుంటూ ఆసుపత్రి ప్రాంగణం నుంచి బయటకి ఆటో స్టాండ్ వరకు చేతు కూతురు శవాన్ని మోసుకుంటూ రావటం నిజంగా బాధాకరం అని చెప్పొచ్చు. మాటలకు కూడా అందని హృదయ విదారకమైన ఘటన అని కూడా చెప్పొచ్చు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని కూనారంకు చెందిన సంపత్ తన కూతురు చిన్న ఏడేళ్ల చిన్నారి లివర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయింది హాస్పిటల్లో. సో అంబులెన్స్ పంపించండి, నాకు డబ్బులు లేవు, మా ఇంటి వరకు నా చిన్నారి తీసుకెళ్లాలి అని చెప్పి ఆయన అధికారులను బతిమిలాడాడు. కానీ అందుబాటులో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అంటే పేదల చిన్నారుల శవాన్ని తీసుకెళ్లడానికి కూడా అంబులెన్సులు లేకపోవటం, ఉన్నా ఒకటి రెండు అవి మూలకు పడి ఉండటం నిజంగా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో చేసేదేమీ లేక తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. దీంతో ఆటో స్టాండ్ వరకు వచ్చారు. ఆ తన కూతురు చనిపోయింది, మన ఇంటి దాకా తీసుకెళ్ళండి, ఆటో వాళ్ళను కూడా బతిమెళ్ళాడు. దీంతో ఒక ఆయన ఆటో వాళ్ళ తన కూతుర్ని సరే నేను వస్తాను అని చెప్పి పెద్దపల్లి వరకు తీసుకెళ్లాడు. సో మొత్తంగా అత్యంత దారుణమైన సంఘటన అని చెప్పొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు అలాగే అక్కడ ఉన్న సౌకర్యాలకు సంబంధించిన పనితీరును ఇది బయట పెడుతోంది. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ బృందం కూడా ప్రధాన ఆసుపత్రిని పరిశీలించింది, ఆ సౌకర్యాల మీద ఆరా తీసింది. సో అయినా ప్రభుత్వ అధికారుల్లో చలనం రావడం లేదు. మూలకు పడ్డ అంబులెన్స్లను బాగు చేయాలన్న కనీస స్పృహ వాళ్ళలో కలగకపోవటం నిజంగా దారుణమని చెప్పొచ్చు. ఈ ఘటనతోనైనా అధికారుల్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల పనితీరులో మార్పు రావాలని డిమాండ్ వినిపిస్తోంది నరేష్. శ్రీనివాస్, ఈ ఘటన తర్వాత ఉన్నతాధికారులు అంబులెన్స్ కొరత గురించి ఏమైనా స్పందించారా? అసలు వాళ్ళలో ఎలాంటి చలనం కూడా రాలేదు. అంబులెన్స్ కొరతకు సంబంధించి లేదా మూలకు పడ్డ అంబులెన్స్లను బాగు చేయాలి అన్న కనీస ఆలోచన కూడా వాళ్లకు రాలేదు. ఈ ఘటనతోటైనా వాళ్ళు వాళ్ళలో మార్పు రావాలని చెప్పి స్థానికులు డిమాండ్ పేదలు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఆసుపత్రిలో పేదలు అంటే
డబ్బులు లేక పేదలు చనిపోతే వాళ్ళ మృతదేహాలను వాళ్ళ సొంత గ్రామాలకు తరలించేందుకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ కరీంనగర్ ఆసుపత్రికి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చుట్టుపక్కల ఉన్న 5-6 జిల్లాల పేదలు ఇక్కడికి వస్తారు, కానీ వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు నరేష్. ఓకే శ్రీనివాస్.